ఫ్రెండ్స్, నేను మీ రామగిరి రామ్మూర్తి. తెలంగాణలో ఇవి పాకాల చెరువు దగ్గర ఉంటాయి, వీటిని గిరక తాళ్ళు అని అంటారు. అదే ఆంధ్రాలో, అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, ఒరిస్సా బార్డర్లో వాటిని జీలుగా అని అంటారు. ఇంగ్లీష్లో వీటిని ఫిష్ టైల్ పామ్స్ లేదా డాలర్ పామ్స్ అని అంటారు. వీటి నుండి కళ్ళు తీస్తారు, జీలిగా కళ్ళు. తాటి చెట్టులాగా వీటికి కూడా కళ్ళు పారుద్ది. ఈ కళ్ళు కళ్ళు నుండి బెల్లం తయారు చేస్తారు, అలాగే కళ్ళు కూడా తాగుతారు. సో ఇవి అవి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అన్నమాట. జీలిగ చెట్టు ఇక్కడ, ఇది చాలా దొడ్డుగా ఉంది, పెద్దగా. దీనికి ఎలా చూడొచ్చు, ఇంత పెద్దగా ఉంది చూడు. ఈ అరెంగా పిన్నట, ఈ అరెంగా పిన్నట అనే జాతి, ఇది ముఖ్యంగా ఫిలిప్పీన్స్, తర్వాత ఇండోనేషియా, తర్వాత థాయిలాండ్, అలాగే మన ఈశాన్య భారతదేశంలో కూడా ఈ జాతి ఉంది. ముఖ్యంగా ఇందులో గమనించేది ఏంటంటే, ఇది జీలుగా, గిరికతాడు, ఫిష్టేల్ పాము చెట్టు మరియు కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టు రెండు, కొబ్బరి చెట్టు, జీలిగ చెట్టు రెండు లక్షణాలను కలుపుకొని ఉంది. ఈ అరెంగ పిన్నటాలో మనం మట్టలు చూసినట్లయితే, వీటి యొక్క మట్టలో కొబ్బరి మట్టల్లాగా, దీని గెల వచ్చేసి జీలిగ గిరికతాడు ఫిష్టేల్ పాము గెలలాగా ఉంటుంది. వీటి నీర కానీ కళ్ళు శాతం కానీ మన జీలిగ చెట్ల కన్నా ఎక్కువగా ఉంది. వాళ్ళు దాని నుండి బై ప్రొడక్ట్స్, కళ్ళును బెల్లంగా చేసి బై ప్రొడక్ట్స్ తీసి ప్రపంచవ్యాప్తంగా చాలా సిరపులు, అలాగే పౌడరు, అలాగే వాటి ముంజల్లాగా ఉన్న వాటిని కూడా తీసి వాటిని అనేక మిల్క్ షేకులలో వాడుతారు. అలాగే ఆ సిరప్ను కూడా అనేక రకాల కాక్టెయిల్స్ తయారీలో కూడా వాడుతారు. Thank you.
నెక్స్ట్ లోడో ఈసియా మాల్దీవిక. ఈ లోడో ఈసియా మాల్దీవిక అనేది సెయిచెలీస్ దీవిలో ఉంటుంది. దీంట్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే చెట్టు కాండం కానీ దాని మట్టలు కానీ చూసుకున్నట్లయితే తాడి చెట్టు లాగుండి కాయలు మాత్రం కొబ్బరి చెట్టు లాగున్నాయి. సో అయితే ఇది తాడి చెట్టు కొబ్బరి చెట్టు రెండు లక్షణాలను కలుపుకొని ఒక సంకర జాతిల హైబ్రిడ్ వర్షన్ లాగుంది. అయితే దాన్ని ఎవరు వాళ్ళు అక్కడ హైబ్రిడైజేషన్ చేయలేదు, సంకరీకరణ చేయలేదు. జీవ పరిణామ క్రమంలో సహజంగా ఆ దీవుల్లో అవి ఏర్పడ్డాయి. అయితే ఈ చెట్ల నుండి అక్కడి వాళ్ళు ఏ విధమైన కళ్ళు తీయట్లేరు. అయితే దీన్ని నేను కళ్ళు ఇచ్చే చెట్ల లిస్టులో ఎందుకు చేర్చానంటే ఈ యొక్క దీన్ని డబుల్ కోకోనట్ అని కూడా అంటారు. ఈ లోడోయిసియా మాల్దీవిక ఒక ఫలము 5 నుంచి 10 కేజీలు ఉంటుంది. ఆ చెట్టు యొక్క భూమిలో మంచి సారవంతమైన ఎరువులు కలిగి ఉండి న్యూట్రిషన్స్ మన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్ని సమృద్ధిగా దానికి లభ్యమైతే 10 నుండి 12 కేజీల బరువు కూడా ఉంటుంది ఒక కాయ. సో అంత బరువు గల కాయలను భరించే గెల చాలా దృఢంగా బలంగా ఉంటుంది. అందులో ఈ కాయ లోపలి నీరు వస్తుంది. ఆ నీరు ఎలా వస్తుంది? గెల ద్వారానే వస్తుంది. గెల గుండానే ఆ నీరు కొబ్బరి కాయల లోపలికి చేరుతుంది. కాబట్టి మనం కొబ్బరి చెట్టు కళ్ళు ఎలా తీస్తామో కొబ్బరి చెట్టు లక్షణాలని కొబ్బరి చెట్టు కళ్ళు వస్తుంది, తాడి చెట్టు కళ్ళు వస్తుంది. ఈ రెండు లక్షణాలను పులిపుచ్చుకొని ఉంది కాబట్టి దాని గెల కూడా ఖచ్చితంగా కళ్ళు గీస్తే కళ్ళు వస్తాయి, నీరా కూడా వస్తుంది. అందుకే దీన్ని జాబితాలో చేర్చా ఫ్రెండ్స్.
వీడియో కనుక నచ్చినట్లయితే, నచ్చుతుందని ఆశిస్తున్నా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ ఇంకా ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు తెలిసినటువంటి ఏవైనా కొత్త పామ్ జాతులు కలునివ్వగల సామర్థ్యం వాటి కలిగి ఉంటే, వాటి డీటెయిల్స్ నేను చెప్పనటువంటి ఏవైనా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.